ఈరోజు నేను చూపించేటటువంటి రెసిపీ మునగాకు అవిసె గింజల కారం పొడి. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, ముందుగా మునగాకుని కాడలతో సహా మనము కడిగి శుభ్రం చేసుకొని తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రెడీ చేసుకోవాలండి. ఇలా తీసుకున్నటువంటి మునగాకు ఒక పెద్ద బౌల్, అలాగే సరిపడ ఉప్పు, ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్స్, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, మినపప్పు 2 స్పూన్స్, 100 గ్రాములు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ 1, ఆయిల్ తగినంత, చింతపండు 1 నిమ్మకాయ సైజు ఎంత. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసాం కదండి, ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్యాన్లోకి తీసుకొని అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్, అలాగే 2 స్పూన్స్ మినపప్పు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా మనకి వస్తూ ఉంటుంది, అలాగే అవి చిట్టపట మన సౌండ్ కూడా వస్తుందండి. బాగా ఫ్రై అవుతేనే వాటిలో ఉన్నటువంటి పచ్చదనం పోతుంది, కారం పొడి నిల్వ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని తర్వాత ముందుగా మనం కడిగి శుభ్రంగా చేసుకున్నటువంటి ఈ మునగాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకులో మనము ఫస్ట్ వితౌట్ ఆయిల్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. దీనిలో ఏదన్నా తడి ఉన్నట్లయితే ఆ తడంతా పోయేలాగా ఒకసారి మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీడియో చూస్తున్న వారికందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ని షేర్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి మునగాకుని మనము ఒక సపరేట్ బౌల్లోకి తీసుకున్నామండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇప్పుడు మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు అనేది మనకి క్రిస్పీగా అవ్వాలి, ఎందుకంటే మనం చేసుకునేది కారం పొడి కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. వీడియోలో చూస్తున్నట్లు ఇదంతా మనకి బాగా రోస్ట్ అయిపోయిందండి. కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నటువంటి ఈ మునగాకు రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చిలో తగినంత ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బ వేసి ఒకసారి వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ అయినటువంటి ఈ మిశ్రమాన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, జీలకర్ర, మినపప్పు వీటిని కూడా సపరేట్గా ఒకసారి మనము మిక్సీ చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి పౌడర్ను కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి మునగాకు ఇప్పుడు దీన్ని కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాము. ఇలా పౌడర్ చేసుకున్నటువంటి మునగాకులో మనము నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు వేసి, నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు, అలాగే ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి పౌడర్స్ కూడా వేసి వీటిని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ
మునగాకు అవిసె గింజల కారం పొడి రెడీ అయిపోయింది. ఈ హెల్తీ కారం పొడి మీకు కూడా నచ్చింది కదా? అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.